ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందర మా దేవ, మీకు వందనములు తండ్రి. మీ యొక్క సన్నిధిలో తండ్రి ఏమాత్రము అర్హత లేని వారుగా ఉండి ఈ యొక్క పాపపు జీవితంలో తండ్రి అనేక మార్లు వెనుగుతిరిగి దాన్ని రుచి చూసి మళ్ళీ మీ పాదాల చెంత చేరుకొంచున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ నామమును ముట్టుకోవడానికి అర్హత లేని ఈ అనామకులను తండ్రి మీ ప్రేమతో కరుణించి తండ్రి దయతలచి మమ్మల్ని మీ చెంతకు చేర్చుకున్నారు. మా మీద ఉన్నటువంటి ప్రేమతో తండ్రి మమ్మల్ని హత్తుకున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. ఉచితమైతే తండ్రి మేము బ్రతుకున్నంతకాలము తండ్రి మీ యొక్క వాక్యపు నీడలో ఎదగాలి తండ్రి. మీ యొక్క వాక్యపు విత్తులను మా జీవితంలో విత్తి మంచి ఉపదేశమును అను పైరును మేము కోయడానికి సాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువ వెనుతిరగకుండా తండ్రి బలంగా నిలబడడానికి సాయం చేయమని క్రీస్తు నామంలో అడిగి పెడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. మనిషి తన యొక్క జీవితంలో తాను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తనకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలని అందరూ అనుకుంటారు, లేదా కొన్ని మెమరబుల్స్ మైల్స్టోన్స్ అనేవి ఉండాలనుకుంటారు. ఆ మైల్స్టోన్స్ అనేవి కూడా చాలా గొప్పవిగా ఉండాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్, ఒక గోల్డ్ మెడల్ కొట్టడంలోనో బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంతో లేకపోతే ఇయర్ రావాలనో లేకపోతే గేమ్ చేంజర్ అవార్డు రావాలనో ఇలా చాలా రకాలుగా ఏదైనా ఒకటి సాధిస్తే ఆ సాధనలను మనము కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకున్నప్పుడు అవి మనకు చాలా మెమొరబుల్గా ఉంటాయి. అలాంటివి సాధించాలన్న ఆశ కుతూహలము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మన జీవితంలో ఎలాంటి మైల్ స్టోన్స్ ఉండాలి, మన జీవితంలో దేనిని మనము జ్ఞాపకముగా ఉంచుకోవాలి, ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో ఎన్ని మైల్ స్టోన్స్ దట్ బిలాంగ్స్ టు గాడ్గా ఉంటాయో మనము చూసుకోవాలి. కొన్ని గోల్స్ని మనమే సెట్ చేసుకోవాలి. మనం అనుకున్న దాని మీద నిలబడేవారిగా ఉండాలి. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, దేవుని కొరకు మనము కొన్నిసార్లు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, లేదా కొంతమందిని దేవునిలోకి తీసుకురావడము, లేదంటే కొంతమందిని దేవుడిలో ఎంకరేజ్ చేయడము, దేవుని పరినిమిత్తమై దేవుని యొడల భయభక్తి కలిగి పరిశుద్ధంగా బ్రతకగలిగిన వారంగా మనము ఉండుటకు కొన్ని ప్రణాళికలను సిద్ధపరచుకోవడము మనకు చాలా ఉపయోగకరము. చాలాసార్లు అపవాది మనల్ని నెట్టేస్తూ ఉంటాడు, లొంగిపోయేలా చేస్తాడు, అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తాడు, మనల్ని కృంగిపోయేలా చేస్తాడు, మనల్ని తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తాడు. మనము ఆ తప్పుడు మార్గంలో నడిచిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానే, దేవుడికి నేను విరోధంగా నిలబడ్డానే అని మనల్ని మనము మళ్ళీ వెంటనే దేవుని ఎదుట క్షమాపణ అడుగుకొని మనము దోషిగా నిలబడతాము. అయితే చాలామంది ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్తో మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వస్తారు, కానీ కొంతమంది రాలేరు, కొంతమంది దానిలోనే అలవాటైపోతారు, ఆ యొక్క ఊబిలో ఇరుక్కొని పోయి తిరిగి రాలేని పరిస్థితిలో ఉండిపోతారు. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలను బలంగా వారి హృదయాలలో నాటుకుపోయేలా ఉంచుకుంటారో వారికి
పడిపోయినప్పటికి కూడా ఆ లోపల బిగ్గపడి ఉన్నటువంటి ఆ యొక్క వేర్ల ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళు తమ యొక్క పునర్జీవాన్ని క్రీస్తులో మళ్ళీ ఆరంభించుకుంటారు. తద్వారా కొన్నిసార్లు పడినప్పటికీ కూడా దేవునిలో నిలబడిపోతారు, దేవుని కొరకు అభివృద్ధి చెందుతారు, నెక్స్ట్ టైం అలాంటి శోధనలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించగలుగుతారు. మన జీవితాల్లో కూడా అలాంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడు, తద్వారా జయాన్ని విజయాన్ని పొందుకున్నప్పుడు అపవాది మీద అవి మనకు కొన్ని మైల్ స్టోన్స్గా నిలబడిపోతాయి. దేవుడి కొరకు మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా మనకు ఒక మైల్ స్టోన్గా మన జీవితంలో ఉండిపోతుంది, కొంచెం జ్ఞాపకాలుగా జ్ఞాపకార్థంగా మనకు మిగిలిపోతాయి. మనము రానున్నటువంటి రోజుల్లో దాన్ని ఆలోచించుకొని మనము ఇంకా బలంగా బలపడచ్చు, దాని వలన మనము ఆనందించగలము. కాబట్టి ఈ యొక్క సారాంశం ఏంటనంటే, మనము మన జీవితాల్లో దేవుని కొరకు సాక్షులుగా మనం బ్రతికే వారిగా ఉండాలి. అలా సాక్షిగా బ్రతికిన ప్రతిసారి కూడా, జీవితంలో ముందుకు పోయిన ప్రతిసారి అనేకమైనటువంటి జ్ఞాపకాలతో మనము మన యొక్క జీవితాన్ని ఆస్వాదిస్తాము, లేదంటే ఆనందంగా దేవునిలో మనము సంతోషంగా ఉండగలుగుతాము. కాబట్టి మన బ్రతుకనేది దేవునిలో సాగాలి. దేవుని కొరకు మన యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, పద్ధతులు, ఎమోషన్స్ అన్నీ కూడా దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండేలా మనము చూసుకోవాలి. సందర్భంలో ఒక పాట పాడుకుందాము. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా నష్టమైనా లోకమంతా ఏకమైనా దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. స్వరూపమైన లేదు, సొగసైన ఆయనకు లేదు, ఏనాడు విశ్రాంతి లేదు తండ్రి పనిలో. నిలువ నీడైన లేదు, తలవాల్చుటకే స్థలము లేదు, సుఖమన్నదే ఎరుగలేదు యేసులలో. తనకిష్టమీ లేదని, తన కొరకు రాలేదని, ఆ తండ్రి పని మీదని తానుండిపోవాలని. రోదనముతోను, కన్నీళ్లతోను ప్రార్థనలు చేసి, యాచనలు చేసి, భయభక్తి కలిగి తన బ్రతుకులోన ఆ తండ్రి వలన అంగీకరింపబడెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. శోధన కులంగలేదు, లోకరాజ్యాలు కోరలేదు, దేహాన్ని గెలిపించలేదు, కష్టమైన
చూడలేదు, బాధ్యతలు మరచిపోలేదు, బంధాలకే లొంగలేదు, భారమైనా ఈ లోక పాపాలకై తన రక్తం ఇవ్వాలని, వధింపబడే గొర్రెగా తన ప్రేమ చూపాలని, ఆ సిలువలోన రక్తాన్ని కాచి మన కొరకు ప్రాణమును ధారపోసి, మరణాన్ని గెలిచి మహిళన నిలిచి పరలోకమునకు మార్గాన్ని చూపెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది, తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా లోకమంతా ఏకమైనా గడిచిన వారము మనము 125వ కీర్తన నుంచి 127వ కీర్తన మనము చదువుకున్నాము. ఈరోజు 128 నుంచి 130 వరకు మనము చదువుకుంటాము. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి కీర్తనలు. 125లో మనము దేవుని ఆశ్రయించి వారికి ఉన్నటువంటి సంరక్షణ అంతా ఇంత కాదు, దేవునిని ఆలోచించి దేవునిలో మరి నమ్మకము, దేవునిలో విశ్వాసము ఉంచి మనం బ్రతికినట్లయితే అంతకంటే సంరక్షణ అనేది, సురక్షితం అనేది వేరెక్కడ దొరకదు. తర్వాత దుష్టులను శిక్షించడం కొరకు ఇక్కడ ప్రార్థన చేయడము మనము చూసాము. 126లో దేవుని జనులు అద్భుతకరముగా చెర నుండి మరలి వచ్చుట జ్ఞాపకం చేసుకోవడము, ఆ తర్వాత మేలులను గురించి ఇక్కడ ప్రవచించడం మనం చూస్తాము. ఎందుకంటే నాడు చెరలో నుంచి ఎలాగైతే బయటకు వచ్చారో ఆ యొక్క విషయాలను వాళ్ళు ఇక్కడ ఈ యొక్క కీర్తనలో, యాత్ర కీర్తన అంటే ప్రయాణ కీర్తన కాబట్టి అందులో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగే 127లో దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనుషులు ప్రయత్నము వ్యర్థము, దేవుడు గనక ఆశీర్వాదము ఇవ్వకపోతే, దేవుడు గనక మనడల ఆలోచన లేకపోతే మనం ఎటువంటి పనులు చేసినా అవి వ్యర్థములే అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే దేవుడు పిల్లల్ని మనకు బహుమానంగా దయచేస్తాడు అన్న విషయాలను కూడా మనము ఇందులో మనము చదువుకోగలము. ఈరోజు మనము 128 నుంచి 130 కీర్తన వరకు మనం చదువుకుందాము. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నేను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇజ్రాయేలుల మీద సమాధానముండునుగాక. 129వ కీర్తన మనం చదువుకుందాము. ఇజ్రాయేలు ఇట్లను, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పోగుడుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. సియోనును పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిపపడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలెనుందురుగాక, ఎదగక మునిపే అది వాడిపోవును. కోయివాడు తన గుప్పిలినైనను
పనలు కట్టువాడు తన ఒడినెనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము మీద దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనక ఎందురు. 130వ కీర్తన. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నింపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాకారము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ వివేచన దొరుకును. ఇజ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇక్కడ 120 కీర్తనలో కావలివారు ఉదయం కొరకు ఎలాగైతే కనిపెట్టుకుంటారో, అదే కావలివారు ఉదయం కొరకు ఎలాగైతే మరి కనిపెడతారో, ఉదయం ఎప్పుడవుతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని ఎదురు చూస్తారో, అలాగా ఆయన యొక్క ప్రాణము, ఆయన యొక్క ప్రాకారము కనిపెట్టుచున్నది ఆయన కొరకు అని ఇక్కడ మనకు దావీదు గారు తెలియజేస్తున్నారు. 128లో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నడిపించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మరి చాలా గొప్పగా దీవించబడతారు. దీవించబడడం అంటే ఆయన కృప వారి మీద ఉండడం వలన వారు ఆత్మీయంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వారు పరలోక రాజ్యమునకు ఖచ్చితంగా వారసులు అవుతారు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు పాపము చేయడు, పాపమునకు దూరంగా ఉంటాడు, పాపమును అసహించుకుంటాడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు, యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి వారు నిజంగా వారి యొక్క చేతుల కష్టార్జితమును వాళ్ళు తింటారు. చాలామంది మోసం చేసుకొని తింటారు, కానీ దానివల్ల సంతోషం ఉండదు, రోగములు ఎక్కువ. కానీ ఇక్కడైతే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఖచ్చితంగా వారి యొక్క కష్టార్జితాన్ని వారు తింటారు. వారి యొక్క కుటుంబము, వారి యొక్క భార్య, వారి యొక్క పిల్లలు ఒలీవల చెట్ల వలె ఉంటారు. వారి కుటుంబం అంతా కూడా దేవునిలో ఆశీర్వదింపబడుతుంది అనేది మనము చదువుకున్నాము ఇంతవరకు దేవుని యొక్క వాక్యము. సరే, తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా దేవ, ప్రభువ, మీ యొక్క నామమును, మీ యొక్క పరిశుద్ధ లేఖనములను చదువుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనములు తండ్రి. ప్రతిరోజు తండ్రి మేము మీ యొక్క వాక్యమును చదువుకునేలాగా సహాయం చేయండి. మీ యొక్క దయను కృపను మాకు అనుగ్రహించండి ప్రభువ. అనేక సార్లు తండ్రి మీ యొక్క వాక్యమును చదువుచు తండ్రి, మా జీవితంలో పరిశుద్ధతను పెంపొందించుకుంటూ సహాయం చేయండి తండ్రి. ఒకరిని ద్వేషించే వారిగా మేము ఉండకూడదు, ఒకరి మీద అసూయ పడేవారిగా మేము ఉండకూడదు, ఒకరిని అన్యాయంగా దోచుకునేవారిగా మేము ఉండకూడదు. మేము అందరినీ ప్రేమించే వారిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. క్రైస్తవత్యంలో కాకుండా తండ్రి క్రీస్తులో మేము ఉండడానికి సహాయం చేయండి. క్రీస్తు వలె బ్రతకడానికి మీ కృపను దయచేయండి. మమ్మల్ని మేము అటువంటి జీవితాలు కలిగి ఉండడానికి మమ్మల్ని మేము వాక్యంలో కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభు. క్రీస్తు నామములో ఇక మాటలను అడిగి వేడుకొనిచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.